రాష్ట్ర అసెంబ్లీ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు, చూద్దాం లైవ్ లో చూద్దాం. ఈ రోజున అమ్మ హస్తం పేరుతో 9 వస్తువుల్ని 185 రూపాయలకే కేటాయిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేవలం 3 వస్తువుల్ని, అది కూడా కారము ఉప్పు చింతపండు, ప్రజలకు అందిస్తున్నారు. ప్రజల కళ్లల్లో కారం కొట్టడానికి కారం పొడిని ఇస్తున్నారు. దాహంతో అల్లాడిపోతున్నటువంటి పేద ప్రజల నోళ్లల్లో దాహం కోసమని ఉప్పును గుమ్మరిస్తున్నారు. వాళ్ల నోరును పులుపు చేయటం కోసమని చింతపండు కేటాయిస్తున్నారు తప్ప ప్రజలకు ఇవేవీ కూడా ఉపయోగపడేటువంటి పథకాలు కావని, ఇప్పుడు మళ్లీ నిరుద్యోగ యువతను వంచడం కోసమని ఈ 4 లక్షల ఉద్యోగాలకు పైగా ఉంటే వాటిల్ని భర్తీ చేయమని నిరుద్యోగ యువతంతా కూడా మొత్తుకుంటూ ఉంటే, ఆ ఉద్యోగాలను భర్తీ చేయకుండా కేవలం 36,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీ, 67,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీ ఉన్నాయని ప్రకటించటం అంటే ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మోసం అంతా ఇంత కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల పైగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యోగాల భర్తీకి జూన్ నెలలో ప్రారంభమవుతున్నటువంటి 2వ బడ్జెట్ సమావేశంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిలదీస్తాం, శాసనసభ సాక్షిగా ఎదురు నిలుస్తాం. ఆ 4 లక్షల ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అసలు ఇప్పటికీ ఎన్ని ఖాళీలు ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినటువంటి రోజుల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఖాళీలుగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసేటువంటి కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికన చేస్తూ ఉంటే, ఈ 3 సంవత్సరాల కాలంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ అసలు ఎన్ని ఖాళీ అయ్యా? ఎంతమంది ప్రభుత్వాన్ని నుంచి విరమణ చేశారు? దీని మీద శ్వేతపత్రం విడుదల చేయవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వ ఇక రాష్టంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.